అని ఎంపీ నిజామాబాద్ గారు మాట్లాడారు. దొంగలవాడ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టు పేడ ఆర్టిస్ట్ గా పోయి నిన్న హుజరాబాద్ లో మాట్లాడిండు. 16 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి సభ ఉంటే 21 తారీఖు నాడు పోయి మాట్లాడింది. 5 రోజుల తర్వాత ఏం మాట్లాడాలని అర్థం కాక సబ్జెక్ట్ లేక కంటెంట్ లేక మాట్లాడింది. ఈ బీజేపీ పార్టీ అంటే ఈ వారం రోజుల నుంచి చూస్తున్నా ఇది బిగ్ జోకర్స్ పార్టీగా మారిపోయింది. ఇంతకుముందు బడా జూట పార్టీ ఉండే అన్ని జోకులు వేసుకుంటున్నారు. ఇవాళ ఇవాళ ఆ అరవింద్ పరిస్థితి ఎట్లుందంటే డాడీ డాడీ టిఆర్ఎస్ ఎంగర్సన్ కాంగ్రెస్ ఎండర్సన్ బీజేపీ చిన్న కొడుకు బీజేపీ పెద్ద కొడుకు కాంగ్రెస్ డిశ్రీనివాస్ గారు టిఆర్ఎస్ ఒక ఇంట్లో మూడు పోయిలు. తెలంగాణలో ఒక సామెత ఉంది ఇంట్లో గెలిచి రచ్చ గెలువ అంటారు. ఇంట్లోనే మూడు పేయిలున్నాయి పోయిలున్నాయి. ఇలా ఆయన చదువుకున్నది విద్య అభ్యసించింది బట్టలు కొనుక్కున్నది కాంగ్రెస్ పార్టీ డబ్బుతో. అది మేము కాదు స్వయంగా జిల్లా అధ్యక్షుడు గడుగు గంగాధర్ గారు చెప్పారు. తర్వాత ఇవాళ పువ్వ తింటున్నది టిఆర్ఎస్ రాజ్యసభ గన్మెన్లు ఇల్లు కిరాయి కడుతుంది మా టిఆర్ఎస్ పైసలతో రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ గారు కాబట్టి అది ఆయన వాళ్ళ నాన్న ఒకటే ఇంట్లో ఉంటారు. ఇక పాట పాడుతుందేమో బీజేపీ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన శక్తులు చెప్తాడు ఫేక్ ఎంపీ ఫేక్ సర్టిఫికేట్స్ ఫేక్ ఎడ్యుకేషన్ ఫేక్ బాండ్ పేపర్. తెలంగాణలో పసుపు అంటే సెంటిమెంట్. ఆ పసుపు గురించి పసుపు బోర్డు తీసుకురాయంటే ఢిల్లీలో చేతగాక ఆ పసుపు బోర్డు తేలేక బాండ్ పేపర్ మీద మొత్తం యావత్ ప్రపంచంలో ఒక బాండ్ పేపర్ రాసించి మరి నేను గెలిచిన వారం రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పినటువంటి నీతులు పలికినటువంటి అరవింద్ ధర్మపురి ఆయన పేరులో ధర్మం ధర్మపురి అన్నది కానీ ఆయన మాత్రం అధర్మం అబద్ధాలు ఫేక్ సర్టిఫికేట్స్ ఫేక్ ఎడ్యుకేషన్ ఫేక్ ఎంపీ ఇగో ఫేక్ బాండ్ పేపర్ మళ్ళా చూపిస్తున్నా మా మీడియా మిత్రులకు. ఇగో గెలిచిన వారం రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిన ఘనత ఈ దేశంలో ఒక ఎంపీగా ఉంది. రెండున్నాయి నేను ప్రత్యేకతలు. ఒకటేమో బాండ్ పేపర్ రాసిచ్చిండు, ఇంకోటేమో 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి రాజనీష్ విలేకర్ పై రివాల్వర్ పెట్టి గురిపెట్టి కాల్చడానికి ప్రయత్నం చేసి కేసు కూడా అయింది. ఒకటేమో రివాల్వర్ ఎంపీ, రెండోదేమో ఈ ఫేక్ బాండ్ పేపర్. పసుపు అంటే సెంటిమెంట్ తెలంగాణలో. అట్లాంటి పసుపు బోర్డు అంటే తెలంగాణలో హిందూ ధర్మం ప్రకారం అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఉదయం లేచి నుంచి దేవుడి గుడిలో పసుపుతో చాలైతే టిఫిన్ చేసేటప్పుడు భోజనంలో పసుపుతో ప్రారంభమైతే శుభకార్యాలు పెళ్లిళ్ళు ఎంగేజ్మెంట్లు అన్ని కార్యక్రమాలు చివరికి మనిషి అనిపోతే కూడా పసుపు కావాలి. అట్లాంటి పసుపు బోర్డు తెస్తని ఈ ఫేక్ డాక్యుమెంట్ పెట్టి బాండ్ పేపర్ పెట్టి గెలిచినటువంటి ధర్మపురి అధర్మ 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 అరవింద్ ఆయన ఏం కూడా చేయలేకపోయిండు. ఆయన నిన్న హుజరాబాద్ లో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడతాడు, కేసీఆర్ గారి ఒక కుటుంబ పాలన మీద మాట్లాడతాడు, నియంత పాలన అంటాడు, అవినీతి మీద మాట్లాడతాడు. స్వయంగా ఈయన వీళ్ళ పార్టీలో వీళ్ళ నాన్నకు అనుంగ శిష్యుడిగా ఉన్నటువంటి గడువు గంగాధర్ జిల్లా అధ్యక్షుడు ఉండే ఆ వీడియో చూపియాల ఆయన అవినీతి గురించి. టికెట్లు డాడీ ఇస్తే అరవింద్ కాలని చెప్తే అప్పుడు అరవింద్ దగ్గర పోయి డబ్బులు ముఠాలు ఇస్తే దాని తర్వాత టికెట్లు ఇచ్చేది బీ ఫామ్లు ఇచ్చేదని చెప్పి వాళ్ళ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఈ విధంగా స్వయంగా వాళ్ళ పార్టీలో ఉన్న మా జిల్లా అధ్యక్షుడు పనిచేసినటువంటి గడువు ఆయన అవినీతి మీద మాట్లాడింది. వీరి ఎలా బీజేపీ బిగ్ జోకర్స్ పార్టీ అని ఎందుకన్నా అంటే ఆయన స్లోగన్ అరవింద్ స్లోగన్ 2012లో అస్తం మనం నేస్తాం, తర్వాత 2014లో అభికీ బార్ బారి బార్ మోడీ అభిక బార్ మోడీ సర్కార్ అని చెప్పి రెండో స్లోగన్ ఉంది.
2018లో పసుపు బోర్డు అన్నాడు. అంటే ప్రతి సంవత్సరం చేంజ్ అవుతుంది. ఈయన మా నాన్నకు మా అన్నకు మా తమ్ముడికి నాకు సంబంధం లేదంటాడు. మరి వాళ్ళ నాన్న పంచిన ఆస్తులు ఎన్ని ఉన్నాయో అందరికి తెలుసు, యావత్ తెలంగాణకు తెలుసు, ఎక్కడ ఏ ఆస్తులు పంచుకున్నాడో తెలుసు. మరి సొంత నాన్న దగ్గర ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఒక ఇంట్లో ముగ్గురున్నారు, అది గమనించాలి. అది గమనించకుండా ఈయన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పాలన చూసి మొత్తం దేశంలోనే శిభాష అంటున్నారు. కేసీఆర్ సర్కారును అభినందిస్తున్న రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్, ఆయన తాగు మిషన్ భగీరథ గురించి ఇది యూడల మా మీడియా మిత్రులు, స్వయంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ గారు మెచ్చుకున్నారు పార్లమెంట్ సాక్షిగా. ఆ పథకాన్ని కాపీ అండ్ పేస్ట్ చేశారు జలశక్తి పేరిట. అట్లాంటి మిషన్ భగీరథలో దాదాపుగా 1,67,710 కిలోమీటర్లు పైపు లైన్ వేసి యావత్ తెలంగాణలో 973 గ్రామాలను ఫ్లోరైడ్ నివారణ చేస్తూ ప్రతి ఇంటికి నల్లదిత్తే నీళ్లు ఇస్తాం, ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తంలో ప్రతి ఇంట్లో ఇయ్యాల అరవింద్ గారు వాళ్ళ ఇంట్లో బంజారాహిల్స్లో తాగుతున్న నీళ్లు మిషన్ భగీరథ నీళ్లే. అదేవిధంగా అక్కడ నిజామాబాద్ లో వాళ్ళ ఇంట్లో తాగుతున్న నీళ్లు కూడా మిషన్ భగీరథ నీళ్లే. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. స్వయంగా ఈ యొక్క పథకాన్ని మోడీ గారు ప్రారంభించి ఇది చాలా గొప్ప పథకం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మోడీ గారు వీళ్ళ ప్రధాని గారు వచ్చి 6 ఆగస్టు నాడు ప్రారంభించి చాలా గొప్ప పథకం అని చెప్పి మరి స్వయంగా చెప్పిండు. అట్లాంటి పథకాన్ని పట్టుకొని ఇంకా హుజరాబాద్ లో ఇంకా పైపులు తవ్వుతున్నారు, ఇతర అంశాలను ఏ పథకమైనా కానీ 80% పైన విజయవంతమైతే ఆ పథకం విజయవంతమైనట్టే. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పథకాలు 99.9% విజయవంతమైతే వీరు మాత్రం దాన్ని విమర్శిస్తూ ఉన్నారు, ఇది పూర్తిగా తప్పు. మీరు తాగే నీళ్లు తిని నివాసాలు లెక్క పెడుతున్నారు. ఇందాకని మీ గడు గంగారావు చెప్పారు గతంలో వీడియో చూసాం. ఇవాళ మిషన్ భగీరథ దేశంలో నంబర్ వన్, దేశంలో కాదు ప్రపంచంలో నంబర్ వన్ స్కీమ్. 50,000 కోట్ల రూపాయలతో 1,67,000 కిలోమీటర్ పైప్ లైన్, అంటే విశ్వాన్ని మొత్తం 3 సార్లు చుట్టేంత పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లదిప్పిన దేవుడు లాంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీళ్ళు వస్తలేమని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తుంది. మాట్లాడుతూ మీడియా మిత్రులతో అన్నాడు కరెంట్ ఇప్పుడే పోయింది, ఎక్కడ 24 గంటల కరెంట్ అన్నాడు. ఆయనకు బుద్ధి ఉండాలి, ఆయన ఫేక్ సర్టిఫికెట్తో చదువుకున్నాడు కాబట్టి, ఫేక్ ఎంపీ కాబట్టి, ఫేక్ బాండ్ పేపర్ కాబట్టి ఆయన మాటలు కూడా ఫేక్. అందుకోసమే బిగ్ జోకర్ పార్టీగా నేను ముందే చెప్పిన ఇవాళ విద్యుత్ విషయంలో 24 గంటల కరెంటు, 20 లక్షల పంపు సెట్లకు ఉచితంగా ప్రతి రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తూ దానితో పాటు గతంలో తలసరి వినియోగం 1,111 తలసరి విద్యుత్ వినియోగం ఉండే. ఈరోజు దేశంలోనే నంబర్ వన్, దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఉచిత కరెంట్తో పాటు 2021లో 2,071 యూనిట్లు ఏవైతే రాష్ట్ర విద్యుత్ తలసరి వినియోగం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు, మేమిచ్చిన లెక్కలు కావు, మీ కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులు ఇచ్చిన లెక్కలు, స్వయంగా ప్రధానమంత్రి మెచ్చిన విధానాలు. ఇంత గొప్పగా విద్యుత్ ఇస్తే గతంలో దాదాపుగా 1,185 సబ్స్టేషన్లు ఉంటే 7 ఏళ్లలో మేమంతా కలిపి 1,586 సబ్స్టేషన్ల నిర్మాణం చేసినాం. విద్యుత్ అదనంగా ఉత్పత్తి తీసుకొచ్చి కొనుగోలు చేసి దేశ చరిత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ లేని విద్యుత్ని మేము ఇస్తా ఉంటే ఈ ఫేక్ అరవింద్, ఈ లయర్స్ పార్టీ, బడాజుంట పార్టీ నాయకుడైనటువంటి అరవింద్, ఆయన మాట్లాడతారు కరెంటే లేదు, ఇప్పుడే కరెంట్ పోయింది, జనరేటర్ మీద నడుస్తుందని చెప్పి హుజరాబాద్ ప్రెస్ మీట్లో చెప్తున్నారు. మీడియా మిత్రులకు తెలుసు విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా, దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణలో వెలుగు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, తెలంగాణ వస్తే తెలంగాణ చీకటిమయం అవుతాయన్నారు. అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతినిత్యం రివ్యూ చేసి 24 గంటలు దాని మీద పరిశోధనలు చేసి మరి ఈయన విద్యుత్ ఇస్తే ఆ విద్యుత్ విషయంలో వారు మాట్లాడడం చాలా దురదృష్టకరం. తలసరి వినియోగాన్ని ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.